హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెన్ ఇంగ్లీష్ విత్ జోష్ టుడే వీ విల్ లెర్న్ అబౌట్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఐ హోప్ దీస్ సెంటెన్సెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు లెర్న్ దిస్ లాంగ్వేజ్ టు బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ సో ప్లీజ్ వాచ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏం జరిగింది ఏం జరిగింది ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది వాట్ హ్యాపెండ్ అని అడగవచ్చు సి ద నెక్స్ట్ వన్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీని ఇంగ్లీష్లో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని అంటాం అదే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి వాట్ విల్ హ్యాపెన్ వాట్ విల్ హ్యాపెన్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ అతడు నన్ను బెదిరించాడు అతడు నన్ను బెదిరించాడు ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి పాస్ట్ టెన్స్లో ఉంది సెంటెన్స్ హీ థ్రెటెండ్ మీ హీ థ్రెటెండ్ మీ అతను నన్ను బెదిరించాడు అని చెప్పడానికి హీ థ్రెటెండ్ మీ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ నాకు నమ్మకం పోయింది నాకు నమ్మకం పోయింది దీన్ని ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి ఐ హ్యావ్ లాస్ట్ ఫెయిత్ ఐ హ్యావ్ లాస్ట్ ఫెయిత్ ఫెయిత్ అంటే నమ్మకం ఈ విధంగా చెప్పవచ్చు సీదా నెక్స్ట్ వన్ నీకు ఏమైనా గుర్తుందా నీకు ఏమైనా గుర్తుందా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో విధంగా చెప్పాలి డూ యూ రిమెంబర్ ఎనీథింగ్ డూ యూ రిమెంబర్ ఎనీథింగ్ ఏమైనా గుర్తుందా మీకు ఈ విధంగా చెప్పండి సీదా నెక్స్ట్ వన్ నీ నుండి నేను ఏది దాచను నీ నుండి నేను ఏది దాచను అనే సందర్భాల్లో ఇంగ్లీష్లో విధంగా చెప్పాలి ఐ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఐ విల్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ అని చెప్పవచ్చు సో ద నెక్స్ట్ వన్ నేను రోజు నిన్ను కలవలేను నేను రోజు నిన్ను కలవలేను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ కాంట్ మీట్ యూ డైలీ ఐ కాంట్ మీట్ యూ డైలీ నేను నిన్ను రోజు కలవగలను నేను రోజు నిన్ను కలవగలను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ క్యాన్ మీట్ యూ డైలీ ఐ క్యాన్ మీట్ యూ డైలీ అని అంటాం ద నెక్స్ట్ వన్ ఇక ముందు ఇంకేమీ చెప్పొద్దు ఇక ముందు ఇంకేమీ చెప్పొద్దు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీన్ని ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి డోంట్ సే ఎనీథింగ్ ఫర్దర్ డోంట్ సే ఎనీథింగ్ ఫర్దర్ అని అంటాం ద నెక్స్ట్ వన్ క్షమించండి మేము ఒక పొరపాటు చేశాము క్షమించండి మేము ఒక పొరపాటు చేసాము అని అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి సారీ వి మిస్టేక్ సారీ వి మేడ్ ఏ మిస్టేక్ అని అంట మీరు నా వైపే చూస్తున్నారు మీరు నా వైపే చూస్తున్నారు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా దీన్ని ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి యు ఆర్ స్టారింగ్ ఎట్ మీ ఆర్ స్టారింగ్ ఎట్ మీ అని అంట సి ద నెక్స్ట్ వన్ ఎందుకు మీరు మొత్తుకుంటున్నారు ఎందుకు మీరు మొత్తుకుంటున్నారు అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా దీని ఇంగ్లీష్లో వైఆర్ యూ స్క్రీమింగ్ వైఆర్ యూ స్క్రీమింగ్ అని అంటాం ద నెక్స్ట్ వన్ ఇదే నాకు నీ గురించి నచ్చనిది ఇదే నాకు నీ గురించి నచ్చనిది ఇంగ్లీష్లు ఈ విధంగా చెప్పాలి దిస్ ఇస్ వాట్ ఐ డోంట్ లైక్ అబౌట్ యూ దిస్ ఇస్ వాట్ ఐ డోంట్ లైక్ అబౌట్ యూ అంటే దిస్ ఇస్ వాట్ అంటే ఇదే నాకు నెక్స్ట్ సెంటెన్స్ వారు దీని గురించి తెలుసుకుంటే ఏంటి వారు దీని గురించి తెలుసుకుంటే ఏంటి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లు ఈ విధంగా చెప్పాలి వాట్ ఇఫ్ దే గెట్ టు నో అబౌట్ ఇట్ వాట్ ఇఫ్ దే గెట్ టు నో అబౌట్ ఇట్ అని అంట సీ ద నెక్స్ట్ వన్ ఎప్పుడైనా నువ్వు నాకు దీని గురించి చెప్పావా ఎప్పుడైనా నువ్వు నాకు దీని గురించి చెప్పావా ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి హ్యావ్ యూ ఎవర్ టోల్ మీ అబౌట్ ఇట్ హ్యావ్ యు ఎవర్ టోల్ మీ అబౌట్ ఇట్ అంటే ఎప్పుడైనా నువ్వు నాకు దీని గురించి చెప్పావా సీ ద నెక్స్ట్ వన్ నీ పేరు ఏదో అని చెప్పావు నీ పేరు ఏదో అని చెప్పావు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా వాట్ డిడ్ యూ సే యువర్ నేమ్ వాజ్ వాట్ డిడ్ యూ సే యువర్ నేమ్ వాజ్ అని అడగవచ్చు ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరించాలి ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరించాలి ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ప్రతి ఒక్కరూ దీని ఇంగ్లీష్లో ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్ ఎవ్రీ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్ అని అంటాం ద నెక్స్ట్ వన్ ఇంకొక విషయం ఉంది ఇంకొక విషయం ఉంది దీని ఇంగ్లీష్ లే విధంగా చెప్పాలి దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ అని అంటా ద నెక్స్ట్ వన్ ఎందుకు ఏమైంది ఎందుకు ఏమైంది అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో వై వాట్ హ్యాపెండ్ వై వాట్ హ్యాపెండ్ నేను బయలుదేరుతున్నాను నేను బయలుదేరుతున్నాను ఇంగ్లీష్లో ఐ ఆమ్ లివింగ్ ఐ ఆమ్ లివింగ్ నేను పట్టించుకోను నేను పట్టించుకోను ఇంగ్లీష్లో ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ అని అంటాం ది నెక్స్ట్ వన్ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగే సందర్భాలు ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ మంచి ఆలోచన మంచి ఆలోచన అని అంటూ ఉంటాం కదా ఇంగ్లీష్లో గుడ్ ఐడియా గుడ్ ఐడియా అని అంటాం ద నెక్స్ట్ వన్ నువ్వెలా వెళ్తావు నువ్వెలా వెళ్తావు ఇంగ్లీష్లో హౌ విల్ యు గో హౌ విల్ యు గో ఈ పని అసంపూర్తిగా ఉంది ఈ పని అసంపూర్తిగా ఉంది దిస్ వర్క్ ఈజ్ ఇన్కంప్లీట్ దిస్ వర్క్ ఈజ్ ఇన్కంప్లీట్ ఇక కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది ఇక కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది ఓన్లీ వన్ మోర్ డే టు గో ఓన్లీ వన్ మోర్ డే టు గో అని అంటాం నాకు ఇంకా కొంచెం కావాలి నాకు ఇంకా కొంచెం కావాలి ఇంగ్లీష్ ఏ విధంగా చెప్పాలి ఐ వాంట్ సమ్ మోర్ ఐ వాంట్ సమ్ మోర్ అలా ఎప్పుడూ చేయవద్దు అలా ఎప్పుడూ చేయవద్దు అనే సందర్భాలు ఇంగ్లీష్లో నెవర్ డూ సో నెవర్ డూ సో కోపం తెచ్చుకోవద్దు కోపం తెచ్చుకోవద్దు ఇంగ్లీష్లో డోంట్ గెట్ యాంగ్రీ డోంట్ గెట్ యాంగ్రీ కోపం వస్తుందా కోపం వస్తుందా అని అడిగే సందర్భాల్లో ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ అని అంటాం అతనిని నవ్వించు అతనిని నవ్వించు మేక్ హిమ్ లాఫ్ మేక్ హిమ్ లాఫ్ ఎవరిని నొప్పించవద్దు ఎవరిని నొప్పించవద్దు డోంట్ హట్ వన్ డోంట్ హట్ ఎనీవన్ ఎలాగైనా ఇది చెయ్యి ఎలాగైనా ఇది చెయ్యి డూ ఎనీహౌ ఎనీ ఎనీహౌ బాగా నములు బాగా నములు చ్యూ వెల్ చ్యూ వెల్ నమలడాన్ని చూయింగ్ అంటాం బాగా నములు కాబట్టి చ్యూ వెల్ అని అంటాం నీకేమైంది నీకేమైంది అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా దీని ఇంగ్లీష్లో వాట్స్ రాంగ్ విత్ యూ వాట్స్ రాంగ్ విత్ యూ అని అంటాం నాకు ఒక అవకాశం ఇవ్వు నాకు ఒక అవకాశం ఇవ్వు గివ్ మీ ఛాన్స్ గివ్ మీ ఏ ఛాన్స్ నేను వెళ్ళాలనుకోవడం లేదు నేను వెళ్ళాలనుకోవడం లేదు ఐ డోంట్ వాంట్ టు గో ఐ డోంట్ వాంట్ టు గో నువ్వు ఏ సమయంలో వెళ్తావు ఇంగ్లీష్లో ఎట్ వాట్ టైం విల్ యూ గో ఏ సమయంలో ఎట్ వాట్ టైం అని అంటాం నువ్వు ఏ సమయంలో వెళ్తావు ఎట్ వాట్ టైం విల్ యూ గో టైం ఎంత అయింది టైం ఎంత అయింది అని సందర్భాల్లో వాట్ ఈస్ ద టైం వాట్ ఈస్ ద టైం నువ్వు క్రికెట్ ఆడతావా నువ్వు క్రికెట్ ఆడతావా డూ యూ ప్లే క్రికెట్ డూ యూ ప్లే క్రికెట్ అతడు నాతో మాట్లాడడు అతడు నాతో మాట్లాడడు హీ డజన్ టాక్ టు మీ హీ డజన్ టాక్ టు మీ Thank you for watching. Please like and subscribe for more videos.